హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు మనం హెల్త్కి చాలా మంచిదైన బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ తెల్ల నువ్వుల్ని 2 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల నువ్వులు మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి కాబట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలకి వచ్చిన బీరకాయ తొక్కుని 2 సార్లు బాగా శుభ్రపరిచి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ తొక్కులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ప్రిపరేషన్కి సరిపడ సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యూస్ చేశాను. ఈ విధంగా మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా గ్రైండ్ అవ్వాలి. ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా స్పూన్తో స్క్రాప్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మరలా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా, ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీయే మనకి అవసరం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసం 1 ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి రెప్పలు 1-5, ఎండుమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని చట్నీ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.